ప్రముఖ రాజకీయ నాయకుడు మాజీ పార్లమెంట్ సభ్యుడు సీనియర్ కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ఉద్యమకారుడు మనందరికీ తెలుసు కేవీ రంగారెడ్డి గారి మనుమడు నీతికి నిజాయితీకి మారు పేరైనటువంటి తెలంగాణ ఉద్యమకారుడు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఇప్పుడు బీజేపీలో చేరుతున్నారు మన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో అదే విధంగా మన అఖిల భారత అధ్యక్షులు నడ్డా గారి సమక్షంలో అమిత్ షా గారి సమక్షంలో రాజనాథ్ సింగ్ గారి సమక్షంలో కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని బీజేపీలో చేర్చుకుంటున్నటువంటి సందర్భం కాబట్టి కండువాతోటి రాష్ట్ర అధ్యక్షులు అఖిల భారత అధ్యక్షులు విశ్వేశ్వరరెడ్డి గారికి బీజేపీలోకి ఆహ్వానించాల్సిందిగా కోరుకుంటున్నాను మిత్రులారా వేదిక మీద భారతీయ జనతా పార్టీ అటు పక్కన వేదిక మీద కేంద్ర ప్రభుత్వంలో మిత్రులారా వేదిక మీద భారతీయ జనతా పార్టీ అధ్యక్షులైనటువంటి జయప్రకాష్ నడ్డా గారిని స్వాగతించాల్సిందిగా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారిని కోరుతున్నాను ప్రముఖ రాజకీయ నాయకుడు మాజీ పార్లమెంట్ సభ్యుడు సీనియర్ కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ఉద్యమకారుడు మనందరికీ తెలుసు కేవీ రంగారెడ్డి గారి మనుమడు నీతికి నిజాయితీకి మారు పేరైనటువంటి తెలంగాణ ఉద్యమకారుడు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఇప్పుడు బీజేపీలో చేరుతున్నారు మన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మన అఖిల భారత అధ్యక్షులు నడ్డా గారి సమక్షంలో అమిత్ షా గారి సమక్షంలో రాజనాథ్ సింగ్ గారి సమక్షంలో కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని బీజేపీలో చేర్చుకుంటున్నటువంటి సందర్భం కాబట్టి కండువాతోటి రాష్ట్ర అధ్యక్షులు అఖిల భారత అధ్యక్షులు విశ్వేశ్వరరెడ్డి గారికి బీజేపీలోకి ఆహ్వానించాల్సిందిగా కోరుకుంటున్నాను మిత్రులారా వేదిక మీద భారతీయ జనతా పార్టీ అటు పక్కన వేదిక మీద కేంద్ర ప్రభుత్వంలో మిత్రులారా వేదిక మీద భారతీయ జనతా పార్టీ అధ్యక్షులైనటువంటి జయప్రకాష్ నడ్డా గారిని స్వాగతించాల్సిందిగా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారిని కోరుతున్నాను ప్రముఖ రాజకీయ నాయకుడు మాజీ పార్లమెంట్ సభ్యుడు సీనియర్ కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ఉద్యమకారుడు మనందరికీ తెలుసు కేవీ రంగారెడ్డి గారి మనుమడు నీతికి నిజాయితీకి మారు పేరైనటువంటి తెలంగాణ ఉద్యమకారుడు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఇప్పుడు బీజేపీలో చేరుతున్నారు మన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మన అఖిల భారత అధ్యక్షులు నడ్డా గారి సమక్షంలో అమిత్ షా గారి సమక్షంలో రాజనాథ్ సింగ్ గారి సమక్షంలో కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని బీజేపీలో చేర్చుకుంటున్నటువంటి సందర్భం కాబట్టి కండువాతోటి రాష్ట్ర అధ్యక్షులు అఖిల భారత అధ్యక్షులు విశ్వేశ్వరరెడ్డి గారికి బీజేపీలోకి ఆహ్వానించాల్సిందిగా కోరుకుంటున్నాను మిత్రులారా వేదిక మీద భారతీయ జనతా పార్టీ అటు పక్కన వేదిక మీద కేంద్ర ప్రభుత్వంలో మిత్రులారా వేదిక మీద భారతీయ జనతా పార్టీ అధ్యక్షులైనటువంటి జయప్రకాష్ నడ్డా గారిని స్వాగతించాల్సిందిగా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారిని కోరుతున్నాను ప్రముఖ రాజకీయ నాయకుడు మాజీ పార్లమెంట్ సభ్యుడు సీనియర్ కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ఉద్యమకారుడు మనందరికీ తెలుసు కేవీ రంగారెడ్డి గారి మనుమడు నీతికి నిజాయితీకి మారు పేరైనటువంటి తెలంగాణ ఉద్యమకారుడు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఇప్పుడు బీజేపీలో చేరుతున్నారు మన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మన అఖిల భారత అధ్యక్షులు నడ్డా గారి సమక్షంలో అమిత్ షా గారి సమక్షంలో రాజనాథ్ సింగ్ గారి సమక్షంలో కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని బీజేపీలో చేర్చుకుంటున్నటువంటి సందర్భం కాబట్టి కండువాతోటి రాష్ట్ర అధ్యక్షులు అఖిల భారత అధ్యక్షులు
విశ్వేశ్వర రెడ్డి గారికి బీజేపీలోకి ఆహ్వానించాల్సిందిగా కోరుకుంటున్నాను. మిత్రులారా, వేదిక మీద భారతీయ జనతా పార్టీ, అటు పక్కన వేదిక మీద కేంద్ర ప్రభుత్వంలో మిత్రులారా, వేదిక మీద భారతీయ జనతా పార్టీ అధ్యక్షులైనటువంటి జయప్రకాష్ నడ్డా గారిని స్వాగతించాల్సిందిగా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారిని కోరుతున్నాను. ప్రముఖ రాజకీయ నాయకుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, తెలంగాణ ఉద్యమకారుడు, మనందరికీ తెలుసు కేవీ రంగారెడ్డి గారి మనుమడు, నీతికి నిజాయితీకి మారు పేరైనటువంటి తెలంగాణ ఉద్యమకారుడు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఇప్పుడు బీజేపీలో చేరుతున్నారు. మన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మన అఖిల భారత అధ్యక్షులు నడ్డా గారి సమక్షంలో, అమిత్ షా గారి సమక్షంలో, రాజ్నాథ్ సింగ్ గారి సమక్షంలో కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని బీజేపీలో చేర్చుకుంటున్నటువంటి సందర్భం. కాబట్టి కండువాతోటి రాష్ట్ర అధ్యక్షులు, అఖిల భారత అధ్యక్షులు విశ్వేశ్వరరెడ్డి గారికి బీజేపీలోకి ఆహ్వానించాల్సిందిగా కోరుకుంటున్నాను. మిత్రులారా, వేదిక మీద భారతీయ జనతా పార్టీ, అటు పక్కన వేదిక మీద కేంద్ర ప్రభుత్వంలో మిత్రులారా, వేదిక మీద భారతీయ జనతా పార్టీ అధ్యక్షులైనటువంటి జయప్రకాష్ నడ్డా గారిని స్వాగతించాల్సిందిగా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారిని కోరుతున్నాను.